రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత కీలక పరిణామాలు జరగబోతున్నాయి. వైఎస్ఆర్సీపీ రెండోసారి ఘన విజయం సాధించడం ఖాయం. అయితే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండకపోవచ్చునని ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల ముందు బీజేపీతో కలిసి పనిచేసి ఆ తర్వాత యూటర్న్ తీసుకున్న చంద్రబాబు ప్రధాని మోడీ, అమిత్ షా సహా బీజేపీపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ ఘోర పరాజయం పాలవడం, కేంద్రంలో మళ్లీ మోడీ భారీ మెజారిటీతో విజయం సాధించడం జరిగిపోయాయి. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు బీజేపీ పెద్దలతో సయోధ్య కోసం అనేక సార్లు ప్రయత్నించినా కనీసం ఢిల్లీ నుంచి అపాయింట్మెంట్ కూడా వచ్చేది కాదు. ప్రధాని మోడీతో కాదు కదా, కనీసం అమిత్ షాను కూడా చంద్రబాబు కలవలేకపోయారు. కానీ చంద్రబాబు స్కిల్ స్కామ్లో ఇరుక్కుని అరెస్ట్ అయిన తర్వాత బీజేపీకి పూర్తిగా లొంగిపోయారన్న ప్రచారం జరిగింది. బాబు అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్ బీజేపీ పెద్దలను కలిసేందుకు ఎక్కని గడపాలేదు, కలవని నాయకుడు లేదు. అంతలా ప్రయత్నించినా చివరకు కిషన్ రెడ్డి పురంధేశ్వరి లాబింగ్తో అమిత్ షాను లోకేష్ కలిశారు. అప్పట్లో లోకేష్ అమిత్ షాతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ భేటీలోనే టీడీపీని బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన తెరమీదికి వచ్చిందన్న ప్రచారమూ జరిగింది. అదే సమయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లారు. బీజేపీలో జనసేన విలీనం చేయాలని బీజేపీ పెద్దలు పవన్ ను అడిగినట్లు తెలుస్తోంది. టీడీపీని ఎన్డీఏలోకి తీసుకోవాలని పవన్ కోరినప్పుడే బీజేపీ నేతలు తమ ఆలోచన బయట పెట్టారని సమాచారం. ఎన్నికల తర్వాత జనసేనను బీజేపీలో విలీనం చేస్తే ఏపీలో బీజేపీ బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది. అలాగే పవన్ కు కేంద్ర మంత్రి పదవిని కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం. పవన్ కూడా చంద్రబాబును బీజేపీకి దగ్గర చేసేందుకు చేయాల్సిందంతా చేశారని అందరికీ తెలుసు. ఆ తర్వాత బాబు అనారోగ్యం కారణం చూపి బెయిల్ రావడం, ఢిల్లీ వెళ్లడంతోనే మరోసారి మూడు పార్టీల కూటమి ఖాయమైంది. కానీ టీడీపీని విలీనం చేస్తేనే పొత్తు ఉంటుందని మోడీ, అమిత్ షా తేల్చి చెప్పారు. చంద్రబాబు టీడీపీని విలీనం చేయాలన్న దానిపై ఆలోచించుకోవడానికి సమయం కోరడం వల్లే బీజేపీతో పొత్తు ఆలస్యమైందని ప్రచారం జరిగింది. మరోవైపు రాష్ట్రంలో స్కిల్ స్కామ్, అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ నెట్ ఇలా అనేక అవినీతి కేసులతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరయ్యారు. వీటి నుంచి బయటపడాలంటే బీజేపీ పార్టీ అండ తప్పదని భావించి టీడీపీని విలీనం చేసేందుకు అంగీకారం తెలిపినట్టు తెలిసింది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల తర్వాత జనసేనను విలీనం చేసేందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని కేఏ పాల్ సహా పలువురు రాజకీయ నాయకులు కూడా చెప్పారు. సో మరో 2-3 నెలల తర్వాత టీడీపీ, జనసేనలు బీజేపీలో కలిసిపోవడం ఖాయమని తెలిసిపోయింది.